అనంతపురం పట్టణంలో బీసీ మెంబర్ రిటైర్డ్ జడ్జి కృష్ణప్పను మాదాసి కురువ మాదారి కురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యులు కలిశారు. జీవో నెంబర్ 32లో తమ కులం ఎస్సీ జాబితాలో ఉందన్నారు. ఆయన 70 ఏళ్లుగా ఎస్సీ సర్టిఫికెట్ ఇంతవరకు తమకు మంజూరు చేయలేదన్నారు. ఇంతవరకు తమని బీసీగా పరిగణించారన్నారు. ఇక నుంచి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు పరిరక్షణ సమితి సభ్యులు. ఈ కార్యక్రమంలో రాష్ట అధ్యక్షులు పెద్దయ్య, ఉపాధ్యక్షులు లింగమల్లప్ప, రాష్ట ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, జిల్లా అధ్యక్షుడు మాదాసి కురువ రాజు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ మదాసి కురువ మదారి కురువ అనేటటువంటి వారికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వలేదు అనేటటువంటి సమస్య చాలా కాలం నుంచి నానబెడుతూ వస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ సమస్యలు పరిష్కరించకుండా పోవడం చాలా దారుణమైంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పాదయాత్రలో వీళ్లకు తన ప్రభుత్వం వచ్చిన వెంబటే వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తాము, మదాసి కురువ మదారి కురువ వాళ్ళకి తప్పకుండా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చేటట్లుగా చేస్తామనేటటువంటి ప్రామిస్ కూడా చేయడం జరిగింది. అది కూడా ఈరోజు పెండింగ్లో ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ మదాసి కురువ మదారి కురువ అనేటివి ఈరోజు వచ్చినటువంటి కొత్త కులాలు కావు. ఇవి ఎప్పుడో స్వంతరం పూర్వం నుంచి ఉన్నాయి. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సెంట్రల్ గెజెట్ నోటిఫికేషన్లో కూడా వీళ్ళను ఎస్సీలుగా గుర్తించినటువంటి ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలోన, ఇక్కడ అనంతపురం జిల్లాలోన, కడప జిల్లాలోన, మొత్తం రాయలసీమ జిల్లాల్లో ఈ మదాసి కురువ మదారి కురువ అనే వాళ్ళు అనాదిగా వస్తున్నారు. వాళ్ళ క్యాసెట్ పెట్టించినటువంటి దఖలాలు ఉన్నాయి. వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఈ కులానికి సంబంధించినటువంటి వారు అని దాఖలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగినటువంటి అన్యాయం ఏమిటంటే వాళ్ళకు ఆధారం ఉన్నా వాళ్ళ తాత ముత్తాతల్ని మదాసి కురువ మదారి కురువలుగా గుర్తించినా తర్వాత వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మీకు అదే సర్టిఫికెట్లు కంటిన్యూ చేయకపోవడం కూడా